సుదీర్ఘ చర్చలు మోడీ బైడెన్ సుదీర్ఘ చర్చలు మాది తటస్థ వైఖరి భారత ప్రభుత్వం రష్యా నుండి చమురు దిగుమతులు సరికాదంటూ అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో పరస్పరం భిన్న వైఖరులు అనుసరిస్తున్న భారత్ అమెరికాలు సోమవారం ఒకే వేదిక వైపు వచ్చి ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించాయి. పోరుతో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరిద్దామనే దానిపై మలగొల్లాలు పడ్డాయి. ఈ అంశంపైన తమ తటస్థ వైఖరి భారత్ పునరుద్ఘాటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ల మధ్య వర్చువల్ గా కీలక భేటీ జరిగింది. ఇందులో ఉక్రెయిన్ యుద్ధం పైన ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించారు. పోరు వ్యవహారంలో భారత్ స్పందించిన తీరుపైన రష్యా నుంచి రాయితీపై చమురు దిగుమతి చేసుకోవడంపై అమెరికా అసంతృప్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శాంతి నెలకొంటుందంటూ మోడీ స్టేట్మెంట్, రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలించి శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని మోడీ ఈ భేటీలో వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లోని బుచా నగరంలో అభంశుభం తెలియని పౌరులను చంపేయడం చాలా ఆందోళనకరమన్నారు. ఆ దుశ్చర్యలను ఖండిస్తున్నట్టు వెంటనే భారత్ స్పష్టం చేసిందని తెలిపారు. ఆ దారుణాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్లో పౌరుల భద్రతకు వారికి నిరాటంకంగా మానవతా సహాయాన్ని అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ వంతుగా ఉక్రెయిన్కి చుట్టుపక్కల దేశాలకు ఔషధ ఇతర సహాయ సామాగ్రి అందజేసినట్టు వివరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తాను ఫోన్లో మాట్లాడిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. జెలెన్స్కీతో నేరుగా చర్చించాల్సిందిగా పుతిన్కి సూచించారని తెలిపారు. భారత్ అమెరికాలు ప్రపంచంలోని అతిపెద్ద పురాతన ప్రజాస్వామ్య దేశాలని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సహజ సిద్ధ భాగస్వామ్యం ఉందన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత్ అమెరికా భాగస్వామ్యం పరిష్కార మార్గం చూపుతుందని గత ఏడాది సెప్టెంబర్లో నేను వాషింగ్టన్ వచ్చినప్పుడు మీరు అన్నారు. ఆ వాదంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సమయంలో తాము చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఆ దేశం నుంచి భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి చేపట్టిన కసరత్తును ప్రస్తావించారు. అదే సందర్భంలో భారత్కి ఏ చర్యలు సూచించలేదు అంటే అమెరికా స్పష్టం చేసింది. బైడెన్ మాట్లాడుతూ భయానక దాడులను ఎదుర్కొన్న ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందించిన మానవతా తోడ్పాటుని స్వాగతిస్తున్నామన్నారు. గత వారం అక్కడ ఒక రైల్వే స్టేషన్పై ఫిరంగిగొల్ల వర్షం కురిపించారని, అందులో చిన్నారులు మహిళలు సహా పదుల సంఖ్యలో పౌరులు మరణించారని గుర్తు చేశారు. రష్యా యుద్ధంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే అంశంపై భారత్ అమెరికాలు పరస్పరం సంప్రదించుకుంటాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం బలపడుతోందని కూడా తెలిపారు. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం భారత్కు ప్రయోజనకరం కాదని మోడీకి బైడెన్ సూచించినట్టు వైట్ హౌస్ తెలిపింది. మరిన్ని మార్గాల నుంచి ఇంధన దిగుమతులు సాగించేలా చేయూతం అందిస్తామని పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని వెల్లడించింది. ఇది ఓన్లీ ఆయిల్ కొనొద్దు అన్నటువంటిది ఒక ముక్క తప్పించి మిగతా దాంట్లో ఏం అనడానికి లేకుండా పోయింది. ఆయిల్ కొనొద్దు అన్నటువంటి దానికి సంబంధించి అంతకంటే తక్కువ కిప్పిస్తానంటే కొంటాం మనం. మామూలుగా ఆయిల్కి అయితే మనకేం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ సప్లైస్ మనకి బాగానే ఉంది. రష్యా నుంచి 2% మనం కొనుక్కునేటువంటిది. ఆ 2% ఇప్పుడు కావాలంటే 10% పెంచుతాం. ఎందుకంటే చీఫ్ అండ్ బెస్ట్గా వస్తున్నప్పుడు వద్దనం కదా, అది అసలు విషయం. ఇక్కడ అమెరికా ఒత్తిడి ఫలించలేదు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్